అసాధారణ శక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో క్రీస్తునందు సహోదరి సహోదరులకు వందనములు. ప్రియులారా, మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. రోమపత్రిక 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనంలో నేను మీకు 3 విషయాలను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. 1 పాపము, 2 మరణము, 3 యేసుక్రీస్తు ప్రభునందు మనకు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లు మనకి నిత్య జీవము అనే వాగ్దానం అనుగ్రహించబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవమును పొందుకునేటకు హక్కుదారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నిత్య జీవము అనే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నవారికి అనుగ్రహించబడింది. యాజ్ లైక్ దట్, నిత్య జీవము ఎలాగైతే ఉందో నిత్య నరకము కూడా ఉంది. దాన్ని మర్చిపోకూడదు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము, మరణము, ఆబ్వియస్లీ మనం పాపము చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేది మరణం. సహజంగా అందరూ మరణించాల్సిందే, ఓకే. బట్ మరణించిన తర్వాత కూడా మనం మరణించడం అనేది చాలా అంటే చాలా భయంకరమైనది. దానినే బైబిల్ 2వ మరణం అని చెప్తుంది, నరకము అని చెప్పేసి అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనమంతా కూడా పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవుణ్ణి బాధించే పనులు చేసి మనమంతా కూడా పాపం చేసి నరకంలో స్థానం సంపాదించుకున్నాం. అది మనందరికీ తెలిసిన విషయమే. మన జీవితాలు ఏంటో మనందరికీ తెలుసు కదా. మన బ్రతుకుకు మనం ఖచ్చితంగా నరకానికే అర్హులం. మనమంతా కూడా పాపం చేసి నరకంలో రిజర్వేషన్ చేయించుకున్నాం ప్లేస్ని. బట్ ప్రేమ కలిగిన దేవుడు కదా ఏం చేశాడు అంటే రక్తాన్ని కార్చి మన స్థానాన్ని ఆయన తీసుకొని మన పక్షంగా ఆయన వెల చెల్లించి రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయించాడు. అర్థమవుతుందా? మనం చేసిన పనులను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఖచ్చితంగా నువ్వు, నేను, మనమంతా కూడా నరకానికి నిశ్చయంగా పాత్రులం. బట్ ప్రేమ కలిగిన దేవుడు మన పక్షాన మన పాపములను భరించి మన పక్షాన వెల చెల్లించి నరకము నుంచి మన స్థానములను తప్పించాడండి. ఎక్కడికో తెలుసా? మనకు వాగ్దానం చేసిన నిత్య జీవానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య నరకం నుంచి యేసుక్రీస్తు ప్రభు మనలను నిత్య జీవానికి నడిపించాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనలను నిత్య నరకం నుంచి కాపాడాడు. మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది పాపం నుంచే కాపాడాడు, పాపం నుంచే విడిపించాడు అనే థాట్ దగ్గర ఆగిపోయి ఏం చేస్తున్నారంటే మరలా పాపం చేసేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో పాపమునకు విడుదల దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. అనేకులు ఆయన సిలువను ఎలా చూస్తున్నారంటే పాపం చేసి రావటం, సిలువ దగ్గర క్షమాపణ అడగటం, పాపం చేసి రావటం, క్షమాపణ అడగటం, తప్పు చేయటం, క్షమాపణ అడగటం. అందరికీ ఇలా అలవాటు అయిపోయింది. మనం తప్పు చేసినా మనం పాపం చేసినా మనకు క్షమాపణ దొరుకుతుందిలే అని ఇలా అలవాటు అయిపోయింది. కానీ మన పాపముల నిమిత్తమే, మన తప్పుల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు అని ఎవరూ ఆలోచించట్లేదు. మరలా మనం ఆయన విశ్వసించిన తర్వాత కూడా మరలా మనం పాపం చేస్తే ఆయనను మరలా సిలువ వేస్తున్నామని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో సిలువను ఇలా అర్థం చేసుకుంటున్నారు. చాలామంది పాపం నుంచి మాత్రమే దేవుడు విడిపించాడు అని అనుకుంటున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిత్య నరకం నుంచి కూడా దేవుడు మనలను విడిపించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనలను దేని నుంచి విడిపించాడో మనకు ఐడియా ఉంటే, మనకు అర్థమైతే మరలా మనం పాపము చేయం. దేని నుంచి మనలను యేసుక్రీస్తు ప్రభు రక్షించాడో మనకు ఆ వివేచన ఉంటే మనం పాపము చేయమండి. నిత్య నరకం నుంచి విడిపించాడండి. దెయ్యాలు కూడా ఆ నరకానికి పోవటానికి గజ్జగజ్జ వణుకుతాయి. అలాంటి నరకం నుంచి మన స్థానంలో ఆయన బలి అయిపోయి మనకు విడుదలనిచ్చాడు. వణుకు బుట్టాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా?
దేని నుంచి మనలను విడిపించాడో రక్షించాడో దాన్ని వదిలిపెట్టేసి మరలా అదే పాపం చేస్తున్నాం. అలాగే దేవుణ్ణి సిలువ వేస్తున్నాం, అలాగే ఆయన గాయాలను రేపుతున్నాం, అలాగే ఆయన బాధపడుతున్నాం. మరలా ఏ నిత్య నరకం నుంచి అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడో అదే నిత్య నరకానికి నేను పోతా అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదే నిత్య నరకం కావాలి అని అదే పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేని నుంచి రక్షించాడో దానికే వెళ్ళిపోవటానికి మళ్ళీ మనం మార్గాలు వేసుకుంటున్నాం. ఇది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు సిలువ మనకు నిజంగా అర్థమైతే మరలా తిరిగి మనం పాపం చేయమండి. ఆ సిలువ ఎందుకోసమో మనకు అర్థమైతే, ఆ సిలువ ఎవరి వల్ల వేయబడిందో అర్థమైతే, ఆ సిలువలో ఆయన మోసింది ఎవరి పాపాలో అర్థమైతే, ఆయన ఎందుకోసం సిలువ వేయబడ్డాడో మనకు నిజముగా అర్థమైతే మనం మరలా పాపం చేయమండి. మరలా ఆ పాపపు మార్గాన్ని ఎన్నుకొని నిత్య నరకానికి నడవమండి. అనేకులు మరలా అదే పాపాన్ని కోరుకోవటానికి కారణమేమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని దేని నుంచి రక్షించాడో అర్థము కాక మళ్ళీ అదే మార్గాన్ని కోరుకుంటున్నాడు. రెండవ కారణం, నిజముగా యేసుక్రీస్తు ప్రభు సిలువ మనకు అర్థమైతే మనం పాపం చేయం. మూడవ కారణం, దేవునితో మన సహవాసం సంతృప్తికరంగా లేకపోతే మనం పాపం చేస్తాం. సాటిస్ఫాక్షన్ లేకపోతే. ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించండి, నిత్య జీవము అనే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభునందు మనకు అనుగ్రహించబడింది. దానిని మనం పొందుకోవటానికి వాక్యానుసారంగా నడవాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, ఓకే, దైవజనుల దగ్గర ఉండి అన్నీ నేర్చుకోవాలి. ఇలాంటి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. సో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయాసపడకుండా దేని నుంచి అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడో రక్షించాడో మరలా దానికే మార్గాలు వేసుకుంటూ, మరలా దానికే మార్గాన్ని వెతుక్కుంటూ, మరలా వాటినే చేసుకుంటూ పోతా అంటే ఎలా? నరకం అసలు మనకే మన కోసం సృష్టించబడిందే కాదు. అసలు ఆ నరకానికి మనం మార్గాలు వేసుకుంటూ సాతాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పాపం చేసుకుంటూ పోతానంటే ఎలా? దేవుడు మనల్ని రక్షించిన తర్వాత కూడా మరలా మనము పాపపు మార్గమును ఎన్నుకుంటే నీ రక్షణకు విలువ లేదు, నీ పక్షాన నీ స్థానంలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు అనటకు అర్థము లేదు. రోషము తెచ్చుకో పాపం విషయంలో, రోషము తెచ్చుకో సిలువ విషయంలో, రోషము తెచ్చుకో నిత్య జీవమైన వాగ్దాన విషయంలో. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానం వచ్చినా, నేను నలగొట్టబడ్డా, శ్రమ పెట్టబడ్డా, వేదనకు గురైనా, నా గురొక్కటే, నేను క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. మన టార్గెట్ ఇదే అయి ఉండాలి. యేసు క్రీస్తు ప్రభునందు నాకు నిత్య జీవము అనే వాగ్దానం ఉంది, దాన్ని నేను స్వతంత్రించుకోవాలి. మన టార్గెట్ ఇదే అయి ఉండాలి. అంతేగాని రక్షించబడ్డ తర్వాత కూడా పాపమునకు మళ్ళీ మార్గంలో వేసుకొని ఆ పాపము ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతా అంటే అది ఎంత భయంకరమైన విషయమో తెలుసా? ఒకసారి ఆలోచించండి, ఏ మార్గంలో ఉన్నారో ఆలోచించండి. నిత్య జీవాన్ని పొందుకోవాలి అనుకుంటున్నారా? తెలిసి నిత్య నరకం కోసం ప్రయాసపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు నిత్య జీవం అనే వాగ్దానాన్ని ఇచ్చాడు, దాన్ని మాత్రమే మనం స్వతంత్రించుకోవాలి. కష్టపడి నరకానికి మార్గాలు వేసుకోవటం మానేయండి. పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రతి విషయంలో సరి చేసుకోవటానికి ప్రయత్నించండి. దేవునికి లోబడటానికి ప్రయత్నించండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నించండి. మన ప్రయాస అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.